సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 4 విడతల్లో ఎన్నికలు జరగ, ఈ రోజు మరికొన్ని ప్రాంతాల్లో ఓట్ల పండగ ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి 2 రోజుల ముందు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు మూసివేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడ ఎన్నికల పోలింగ్ జరిగితే అక్కడ 2 రోజుల ముందు నుంచి మద్యం షాపులు మూసేస్తున్నారు. గతంలో తెలంగాణలో మరో 3 రోజుల మద్యం షాపులు బంద్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరో ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణలో మద్యం బీర్ షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27 జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్ జరిగే 3 జిల్లాల్లో మద్యం షాపులు, బార్లను 2 రోజులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇదే సమయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగినట్లే ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 461,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందటం, ఆ పదవికి రాజీనామా చేయటం, అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తంగా రానున్న 2 రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. దీంతో మందుబాబులు ముందే కొని పెట్టుకునే పనిలో ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.